హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన రెసిపీ అటుకుల మిక్చర్. చిన్నపాటి సెలబ్రేషన్లో అలాగే లాంగ్ టైమ్ స్నాక్ చేయాలనుకుంటే ఇలా అటుకుల మిక్చర్ని చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా భలే బాగుంటాయి. స్పెషల్లీ తిరగడానికి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వీటిని చేసుకుని చక్కగా తీసుకెళ్లొచ్చు. మరి క్రిస్పీ అండ్ టేస్టీ పోహా మిక్చర్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg పేపర్ అటుకులను తీసుకున్నాను. వీటిని తిన్ పోహా అని కూడా అంటారు. మామూలుగా కిరాణా షాప్ లో గానీ లేదా సూపర్ మార్కెట్ లో అయినా పేపర్ అటుకులు అని అడిగితే ఇస్తారు. ఫస్ట్ అటుకులను ఇలా జల్లెడలోకి తీసుకుని జల్లించి తీసుకుందాం. దీని వలన ఇందులో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అన్ని సెపరేట్ అవుతాయి. ఇలాగే అన్ని అటుకులను జల్లించి తీసుకోండి. ఇలా జల్లించిన అటుకులు మరింత క్రిస్పీగా అవడానికి ఇలాంటిది ఏదైనా పెద్ద కడాయిలోకి తీసుకొని లో ఫ్లేమ్లో వేయించండి. హై ఫ్లేమ్లో వేయిస్తే అటుకులు తొందరగా మాడిపోతాయి. కాబట్టి ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్ ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 100 గ్రాముల పల్లీలను లేదా 1/2 కప్ వరకు పల్లీలను వేసి బాగా ఫ్రై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకుందాం. వీటిని అటుకుల్లో యాడ్ చేసుకుందాం. అలాగే 100 గ్రాముల పుట్నాల పప్పును కూడా తీసుకొని దోరగా వేయించండి. పల్లీలైనా పుట్నాలైనా కాస్త ఎక్కువగా వేసుకున్నా టేస్టీగానే ఉంటాయి. వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త దూరగా వేయించి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలా మనం ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ అటుకుల్లోకి తీసుకుందాం. అలాగే 1/2 కప్ జీడిపప్పుని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. అలాగే 1/2 కప్ కిస్మిస్లను కూడా తీసుకొని ఫ్రై చేయండి. అటుకుల మిక్చర్లో కిస్మిస్లు చాలా బాగుంటాయి. కిస్మిస్లు కూడా ఇలా బబుల్స్ లా వచ్చేదాకా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని ఫ్రై చేయట్లేదు. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా సన్నగా తరిగి బాగా ఫ్రై చేసి యాడ్ చేయండి. ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన ధనియాలను తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేయండి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కావాలంటే ఈ పోపులో సోంపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగాక 7-8 కట్ చేసిన పచ్చిమిర్చీలను వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చీలు బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇందులో వేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు క్రిస్పీగా అవ్వాలి. అటుకుల మిక్స్చర్ క్రిస్పీగా ఉండాలంటే పోపు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక చివరిగా 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసి ఫ్రై చేయండి. మనం నువ్వులను ముందుగానే వేసేస్తే చిటపటమని ఎగురుతాయి. ఈ విధంగా పోపంతా బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని అటుకుల్లోకి తీసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే 2 టీ స్పూన్ల చక్కెర పొడిని యాడ్ చేయండి. చక్కెరను పొడిలా చేసి యాడ్ చేయండి. పంచదార పొడి వేయడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా చేతులతో స్లోగా కలపండి లేదా టాస్ చేస్తూ మిక్స్ చేయండి. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి తక్కువగా ఉంటే యాడ్ చేసి కలపండి. ఇలా టాస్ చేయడం వలన అటుకులు విరిగిపోకుండా క్రిస్పీగా ఉంటాయి. అదే మనం గంటతో మిక్స్ చేస్తే అటుకులు విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అంతే, ఎంతో టేస్టీగా కరకరలాడే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ మిక్చర్ అంతా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే 20 రోజుల పాటు చక్కగా స్నాక్స్ కింద తినేయచ్చు. సూపర్ టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు ఓసారి ఈ విధంగా అటుకుల మిక్చర్ని తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లల బర్త్డేలప్పుడు కానీ లేదా మనం హాలిడేస్లో బయట తిరగడానికి వెళ్ళినప్పుడు కానీ ఇలా అటుకుల మిక్చర్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.